హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్స లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తానండి. నా ఈటింగ్ విండో టైం వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 లోపల అయితే ఎండ్ చేస్తానన్నమాట. మళ్ళీ 6 కాని నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు అయితే నేను ఏమీ తీసుకోను, వాటర్ తప్ప మిగతా ఏమీ తీసుకోను అన్నమాట. ఈ డైట్లో నేను కంప్లీట్గా రైస్ అయితే మానేశానండి. రైస్ తినకుండా నేను ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో అవైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరు అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంత వీడియోలో షేర్ చేశాను కదండి, నేను డైటింగ్లో ఏమేమి తీసుకుంటానన్న చూపిస్తానని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో నా వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే నేను తగ్గిన తర్వాత ఎంత ఉన్నాను అన్నది కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో నా డైటింగ్ ఫుడ్ కూడా, నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నానో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది సాటర్డే వీడియో అనమాట. సో సాటర్డే ఏంటంటే విన్నుకి సెలవు, విరాజ్కి ఏంటంటే 11 స్కూల్ అనమాట. సో విరాజ్ని 11 కల్లా స్కూల్ తీసుకెళ్ళాలి. అయితే ఈ రోజు మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయారండి. ఇంక మేము అప్పుడు పడుకున్నాం అనమాట, 6 అయినప్పటికి వెళ్ళిపోయారు వాళ్ళు, మేము లెగలేదు అప్పటికి. సో బాగా వెలుగు వచ్చేస్తుందని చెప్పేసి మా కోసం మా హస్బెండ్ అయితే ఏం చేస్తారో చూడండి. ఇక్కడ బ్లాంకెట్ తీసుకుని ఈ విధంగా విండోకి, రెండు విండోస్ కూడా మొత్తం కవర్ చేస్తారనమాట. ఎందుకంటే ఎలుగు బాగా వచ్చేస్తుంది అండి లోనికి, అందుకే కొంచెం దలసరగా ఉన్నది వేస్తే ఎలుగు లోపల రాకుండా ఉంటుంది కదని చెప్పేసి ఆ విధంగా కవర్ చేశారు. కాకపోతే మా పిల్లలు కొద్దిగా లెగిసిపోతారులేండి, సెలవు ఉన్నా సెలవు లేకపోయినా సరే లెగిసిపోతారు అనమాట. అంటే స్కూల్స్ ఉన్నప్పుడు లెగర్లేండి, అంటే వాళ్ళు మ్యాక్సిమం టైం వచ్చేసి ఏంటంటే 7 దాటినప్పుడు లేస్తారనమాట. కాకపోతే వీళ్ళ 7 దాటినప్పటికే స్కూల్కి వెళ్ళాలి, అందుకే మార్నింగ్ 6 కల్లా నిద్ర లేపేస్తాను. సో మామూలుగా సెలవు రోజున ఏంటంటే 7 అయినప్పటికైతే ఇద్దరు నిద్ర లేపుతారు. సో అంతకు మించి ఎక్కువసేపు అయితే పడుకోరనమాట. సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి దిబ్బ రొట్టె అయితే వేశానండి, దాంట్లోకి బొంబాయి చట్నీ అయితే చేశానమాట. సో పిల్లలిద్దరు అయితే టిఫిన్ తినేశారు, నేనైతే తినలేదు. సో చెప్పాను కదండి మార్నింగ్ 10 వరకు నేను ఏమీ తీసుకోనని చెప్పేసి. సో అలాగే మనకి ఆకలేసిన ఏం చేసినా సరే వాటర్ తాగుతూ ఉంటే సరిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేస్తున్నాను. సో పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. అలా తినేసిన తర్వాత నేను ఫ్లాక్స్ జెల్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇది జెల్ మనకి హెయిర్కి చాలా మంచిది అనమాట, చాలా స్మూత్ చేస్తుంది ఈ జెల్ అయితేని. సో వాటర్లో ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేసాను, అది బాగా మరిగిన తర్వాత మనకి ఒక జెల్ అయితే ఫామ్ అవుతుంది కదండి. సో దాన్ని చల్లారిన తర్వాత ఇలా హెయిర్కి అంతా అప్లై చేసుకున్నాను అనమాట. సో నేను అప్లై చేసుకున్నాను, అలాగే విన్ను కూడా అప్లై చేసేసాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక ఇంటికాడే ఉంటుంది అనమాట విన్ను. సో విన్ను హెయిర్కి కూడా అప్లై చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులు అయితే చూసుకున్నాను అనమాట. యాక్చువల్లీ బెడ్షీట్ తీసి చాలా రోజులు అయింది, ఇంకా బెడ్షీట్ తీసి వాషింగ్ మెషిన్లో నేను ఉతికేసాను అనమాట. ఇంక ఈ రోజు అయితే మొత్తం వేసి పక్క అయితే వేస్తున్నాను. అయితే ఇంకా దుప్పట్లు అయితే అలా ఉంచేసానండి, అంటే విండోకి పెట్టిన బ్లాంకెట్స్ ఇవన్నీ ఉంచేసానమాట. కొంచెం చీకటిగా బాగుంది కదా ఇంకా అలాగే అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇంకా అలాగే ఉంచేసాను. ఇంకా బెడ్ మీద బెడ్షీట్ వేసేసి ఇంకా మిగతా పని అయితే చూసుకున్నాను అనమాట. అయితే నేను మార్నింగ్ డ్రింక్ వచ్చేసి ఏంటంటే దాల్చిన చెక్క వాటర్ అయితే తాగుతానండి. దాల్చిన చెక్క వాటర్ ఏంటంటే మనకి పొట్టకాడ కొవ్వున్నా తగ్గుతుందండి, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అనమాట, చాలా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన చెక్క వాటర్ అయితేని. సో మార్నింగ్ 10 అయినప్పటికైతే నేను ఫస్ట్ దాల్చిన చెక్క వాటర్ అయితే తాగుతానమాట. ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక గ్లాస్ వాటర్ వేసుకుని హాఫ్ గ్లాస్ అయ్యేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో హనీ వేసుకుని తాగొచ్చు, లేకపోతే లెమన్ వేసుకుని తాగొచ్చు, మీ ఇష్టం అనమాట, లేదంటే ఉత్తనం తాగొచ్చు. కాకపోతే నేను ఉత్తనం తాగలేను కాబట్టి నేను హనీ వేసుకుని అయితే తాగాను. సో మనకి అంత టేస్ట్లెస్గా ఏమి ఉండదండి, బాగుంటుంది. హనీ వేసుకుంటాం కాబట్టి తీతీగా తాగేచ్చు అనమాట. మా హస్బెండ్కి ఇలాంటి ఇస్తే అసలు తాగరు, అని టీయే కావాలంటారు. నేనైతే ఇలాంటి వాటర్ పెట్టుకొని ఏదో ఒకటి తాగుతూ ఉంటానమాట. సో ఆ విధంగా తాగేసాను. కరెక్ట్గా 10 అయినప్పటికైతే వాటర్ తాగేసానండి. వాటర్ తాగేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేసాను అనమాట. జల్లు అయితే ఆరిపోయింది, ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి ఇంక నేను కూడా స్నానం చేసేసాను. విరాజ్ అయితే ఆల్రెడీ డ్రెస్ అయితే వేసేసాను, స్కూల్ డ్రెస్, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయిందండి, అందుకే ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను. ఇక్కడైతే ఫస్ట్ టోనర్ అయితే అప్లై చేసుకున్నాను, చెప్పాను కదా ఈ స్కిన్ ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పేసి. అంటే మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకోవడానికి ఇవైతే తీసుకున్నాను కదా, సో ఆ స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే టోనర్ అయితే అప్లై చేసుకున్నాను, ఆ తర్వాత మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సీరమ్ అయితే అప్లై చేస్తానండి. ఇంకా సీరమ్ అప్లై చేసిన తర్వాత ఇంకా సన్స్క్రీమ్ అయితే అప్లై చేసి ఇంకా అలా ఉంచేస్తానమాట. అంటే పైనుంచి కొంచెం పౌడర్ అని లేదా ఏదైనా క్రీమ్స్ అన్నా రాసుకోవచ్చు, కాకపోతే బేసిక్ స్కిన్ కేర్ అన్నది చేసుకుంటున్నాను అంతే, అంతకుమించి ఇంకేం ఇవ్వట్లేదు అనమాట. సో మేకప్ వేసుకున్నా సరే ఇలాంటి స్కిన్ కేర్ చేసుకుని మేకప్
చెప్పేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మనకి స్కిన్కి ఆ ప్రొడక్ట్స్ అంతా లోనికి ఫస్ట్ అయ్యి వెళ్ళకుండా మన స్కిన్ కేర్ చేసుకున్నది పైన బేస్ కింద ఉంటుంది, మనం మేకప్ వేసుకున్నది పైన ఉంటుంది అనమాట. అందుకే గొమ్ముని అటాక్ కూడా అవ్వదు మన ఫేస్కి. అంటే ఏదన్నా మనకి వాడినప్పుడు కట్టని పింపుల్స్ గట్టా వస్తాయి కదండి, అందుగురించి డైరెక్ట్ మనం ఫేస్ మీద మేకప్ అయితే వేయకూడదు అనమాట. ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మేకప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే సన్స్క్రీమ్ అయితే రాసేసుకున్నానండి, ఆ తర్వాత వచ్చేసి లిప్ బామ్ కూడా రాసేసుకున్నాను అనమాట. ఇంకా మా హెయిర్ అయితే అసలు ఆరలేదు, ఇంకా అలాగే పెట్టేసుకుని ఇంకా విరాజ్ని అయితే స్కూల్లో దిగబెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి. యాక్చువల్లీ రోజు ఈ టైంకి అయితే చేయను అనమాట, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అనమాట. అయితే నేను నిన్నే తీసుకుని వచ్చాను బ్రెడ్ నేను చికెన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నా దగ్గర వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా అందుకే ఓన్లీ ఇలాగైతే కాల్ చేసుకుని తినేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసాను కదండి, అంటే దాల్చిన చెక్క వాటర్ అయితే తాగేసాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిపోతుంది. యాక్చువల్లీ ఈ టైం దాకా ఉందన్నమాట, 10:30 కల్లా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తాను. కాకపోతే ఈరోజు పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంక తిన్నాను కూడా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది, అలాగే లంచ్ కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే 11:30 అయితే అయిపోయిన టైం, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అయితే శాండ్విచ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ వెజిటేబుల్స్ ఏమీ లేవు, ఇంకా డైరెక్ట్ 2 బ్రెడ్స్ తీసుకుని అట్లని కాల్చుకుని తినేసాను అనమాట. కంప్లీట్గా రైస్ మానేసానని చెప్పాను కదండి, ఇప్పుడు రైస్ ప్లేస్లో నేను ఏం తీసుకున్నానంటే గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈరోజు గోధుమ రవ్వ కిచడీ అయితే చేస్తున్నాను. సో గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను, అలాగే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. సో అదైతే నానుతా ఉంటుంది, మీకు తర్వాత రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇంట్లోకి కర్రీ అయితే చేస్తానండి, పిల్లలకి మా హస్బెండ్కి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. శనగలు కర్రీ, శనగలు కాదు పెసర్ల కర్రీ చేస్తున్నాను అనమాట. చలి పెసరట్లు వేద్దామని చెప్పేసి పెసర్లు అయితే నానబెట్టాను, కాకపోతే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయారు, పిల్లలైతే అంత ఎక్కువ తినరని చెప్పేసి ఇంకా నేను కూడా మిక్సీ అయితే చేయలేదన్నమాట. ఇంక ఎందుకు నాకు ఒకదానికి అని చెప్పేసి ఈరోజు కర్రీ అయితే చేస్తున్నాను. సో నైట్ నానబెట్టిన పెసర్ని ఇలా కుక్కర్లో వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నానండి. సో ఆ ఉడికినట్లతో ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ప్రౌడ్స్ వస్తే ఇంకా బాగుంటుంది, ప్రౌడ్స్తో చేసుకుంటేనే, కాకపోతే ఇంకా అన్నీ చేసేస్తున్నాను కాబట్టి ఇంక ఇలా అన్న హెల్దీ అండి. ఇది హెల్దీ రెసిపీ అనమాట, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే సాల్ట్ వేసి పెసర్లు అయితే ఉడకబెట్టుకున్నాను కదండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. సో టమాటోస్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మగ్గాలి. సో మగ్గి లోపల ఏంటంటే నేను పసుపు కారం అయితే వేసేస్తున్నానండి, వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టాను అనమాట. సో మూత పెడితే ఏంటంటే టమాటోస్ అన్నీ బాగా మ్యాష్ అయిపోతాయి. ఈ లోపల ఏంటంటే వాటర్ అయితే అయిపోయినాయండి, మంచిలు తాగి వాటర్ అయితే అయిపోయినాయి అనమాట. సో మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయారు తేకుండానే. ఇంకైతే ఇప్పుడు నేనైతే వాటర్కి అయితే వెళ్ళాలి, విన్ను తీసుకుని వెళ్ళాలన్నమాట. సో విన్నును ఒకదాన్ని ఇంట్లో వదలలేను, నాకు పిల్లలిద్దరిని ఇంట్లో వదలాలంటే చాలా భయం అండి. సో అందుకే ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఆ వాటర్ అయితే కొన్ని ఉంటాయి తీయేసి ఒక గిన్నెలో అయితే వేసేసాను. ఈ లోపల టమాటోస్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంకా టమాటోస్ మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పెసర్లు కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసిన తర్వాత ఇందులో గరం మసాలా అయితే వేస్తున్నానండి, ఓన్లీ గరం మసాలా ఒకటే వేస్తున్నాను. ఇంకా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఏమి వేయట్లేదు, కావాలతే వేసుకోవచ్చు, నేను ఏమి వేయట్లేదు అనమాట. పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టుకోవాలి. సో ముందే ఉడికిపోయి కాబట్టి వాటర్ తక్కువనే వేయాలి. సో చాలా త్వరగా అయిపోద్దండి రెసిపీ అయితేని, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పెసరతో కర్రీ అని అనుకుంటారు, కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. డైట్లో పెసరట్ కంపల్సరీ అండి, డైట్లో పెసరట్ తింటే మాత్రం చాలా హెల్దీ అనమాట. సో అది ఇంక తర్వాత అయితే రైస్ కూడా వండేసానండి, కర్రీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ తిన్నట్టుకుని వాటర్కి అయితే వెళ్తున్నాను, అయితే టైం కూడా అయిపోయిందండి, నెక్స్ట్ విరాజన్ కూడా తీసుకొచ్చే టైం అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే వాటర్ దగ్గరికి అయితే వచ్చి ఇంక వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంక పైకి వెళ్ళలేదన్నమాట, రూమ్లోకి వెళ్ళకుండా కిందే లిఫ్ట్ కాడే టిన్ని పెట్టేశాను అనమాట. వాటర్ టిన్ని పెట్టేసి ఇంక అక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్గా ఇంక విరాజన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ ఇంక బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నానండి, వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత వంట ప్రిపేర్ చేశాను, వంట ప్రిపేర్ చేసే లోపల నీళ్ళు కూడా అయిపోయి ఇంకా నీళ్ళు తెచ్చుకుని మళ్ళీ విరాజన్ తీసుకొచ్చి టైం కూడా అయిపోయింది అనమాట. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాడిని తీసుకుని అయితే వచ్చాను. ఇంకొన్ని టిన్ అయితే ఇక్కడ పెట్టాను, ఇంకా టిన్ పట్టుకుని ఇంక పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలిద్దరికి అయితే లంచ్ తినిపించేశాను, సారీ తినిపించలేదు, వాళ్ళకి పెట్టి ఇచ్చాను అనమాట. వాళ్ళు
తింటా ఉన్నారు. ఈ లోపల అయితే నేను కిచడీ అయితే చేసుకుంటున్నాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఎంతో కదండి, అక్కడ అసలు ఆయిలే కనిపిస్తలేదు కదా. 2 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. అలాగే అందులో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర బీన్స్ ఇంకా బటానీ అయితే ఉన్నదన్నమాట. మీ దగ్గర నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకొచ్చింది. నా దగ్గర బీన్స్ ఉన్నాయి, ఇంకా బటానీ ఉన్నాయని చెప్పేసి అవి వేసుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా ఏదైనా వేసుకోవచ్చనమాట. అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వ, పెసరపప్పు, అవి కూడా వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా అయితే వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక 2 గ్లాస్ తీసుకున్నాను కదండి, అంటే పెసరపప్పు గ్లాసు ఇంకా గోధుమ రవ్వ గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో నాకు కొంచెం లూజ్గా టేస్ట్ కాబట్టి నేను 5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు గట్టిగా కావాలనుకుంటే మాత్రం 4 అయితే వేసుకోండి. నాకు కొంచెం ఇలా కావాలి కాబట్టి నేను 5 గ్లాసెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో వేసుకుని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్కి ఇంకోండి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. నేను పచ్చిమిర్చి అయితే వాటర్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. సో అంతేనండి, గోధుమ రవ్వ కిచడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఒక కొప్ప అయితే తీసుకుంటాను. ఈ చిన్న కొప్పుతో నా పొట్ట అయితే ఫుల్ అయిపోద్ది అనమాట. ఈరోజు టైం వచ్చేసి 3:31 అయితే అయిపోయిందండి. సో సాటర్డే ఇలాగే అవుతుంది అనమాట. ఎవ్రీడే అయితే నేను మార్నింగ్ 10కి నేను వాటర్ తీసుకుంటాను. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. మళ్ళీ మధ్యలో నేను ఏమి తిన్నానమాట, ఓన్లీ వాటర్ తాగుతాను. సో వాటర్ తాగిన తర్వాత కరెక్ట్గా 2 అయినప్పటికీ నేను లంచ్ అయితే చేస్తానండి. ఈ రోజు అయితే లేట్ అయిపోయి 3:30 అయితే అయిపోయింది కదండి. కరెక్ట్గా 2 అయినప్పటికైతే నా లంచ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా మధ్యలో నేను ఇంకేమి తీసుకోను, ఇంకా స్నాక్స్ లాంటి ఇంకేమి తీసుకోను అనమాట. సో అయితే ఈరోజు స్కూల్లో వినాయక పూజ ఏదో చేశారంటే అండి, విరాజుకి స్నాక్స్ బాక్స్లో ఈ విధంగా అయితే పెట్టించారనమాట. అది మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ తిన్న గిన్నెలు, ఇంకా లంచ్కి వచ్చిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తోముతున్నాను. మా హస్బెండ్ అయితే వచ్చేసారు, ఆయన అయితే టీ పెట్టమన్నారు. ఇంకా టీ పెట్టేసి గిన్నెలు తోమేశాను అనమాట. ఇంకా టీ కూడా అయిపోయింది. ఇంక మా హస్బెండ్కి అయితే పట్టుకెళ్ళి టీ అయితే ఇచ్చేసాను. ఇంకా ఆయన టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా 5:30 కల్లా నాకు లంచ్ అయితే అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి తాగితే టీ తాగుతానండి, లేదంటే మాత్రం తాగనమాట. టీ అయినా పల్చగా పెట్టుకుంటాను, ఎందుకంటే మాది ఫ్యాట్ మిల్క్ అనమాట. ఫ్యాట్లెస్ మిల్క్ అనుకోండి, టీ పెట్టుకున్నా పర్లేదు. మాది ఫ్యాట్ మిల్క్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసి నేను టీ అయితే పెట్టుకుంటాను. సో ఈరోజు అయితే టీ ఏం పెట్టుకోలేదండి. సో టీ పెట్టుకోకుండా ఇంక డైరెక్ట్ ఇంక డిన్నర్ అయితే చేసేస్తున్నాను. సో నా డిన్నర్ టైం వచ్చేసి చెప్పాను కదా, 6 లోపల అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. సో ఇప్పుడైతే 5:41 అయితే అయ్యింది కదండి. ఇప్పుడు నేను చాలా సింపుల్గా అయితే తీసేసుకున్నానండి. మార్నింగ్ బ్రెడ్ ఉన్నది ఎక్కువ. సో బ్రెడ్తో ఏంటంటే కర్రీ చేశాను కదా, స్పెషల్ కర్రీ. సో ఆ కర్రీ ఇలా మధ్యలో పెట్టేసుకుని అయితే తినేస్తున్నాను. ఓన్లీ ఇలా ఒక్క బ్రెడ్డే తీసుకున్నాను అనమాట, ఎక్కువ కూడా తీసుకోను. ఎందుకంటే అంత ఆకలి అనిపించదండి, ఈవినింగ్ టైం కదా, అంత ఆకలి ఏమి అనిపించదు అనమాట. ఇక్కడితో అయితే నా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసిన తర్వాత వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ వాకింగ్ వచ్చేసి ఏంటంటే మొత్తమునే 10,000 స్టెప్స్ అయితే వెయ్యాలండి రోజుకు వచ్చేసి. నేను ఇటువంటి ఎక్సర్సైజ్లు అయితే నేను చేయలేను అనమాట, నా వల్ల కాదు. ఒకసారి చేస్తాను, 2 రోజులు చేస్తాను, ఇంకంత మించి ఎక్కువ నేను చేయలేను. అందుకే నేను ఓన్లీ వాకింగే తీసుకున్నాను అనమాట. మీరు కావాలితే ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు. నాకు ఏంటంటే వాకింగే బెటర్ అనిపించింది అనమాట. సో వాకింగ్ అయితే వచ్చేసానండి. ఇంకా ఆల్రెడీ చీకరడిపోయింది అనమాట, అప్పుడే వర్షం పడింది, అందుకే చాలాసేపు ఇంట్లో చేశాను. ఆ తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చానమాట. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే వండేసానండి పిల్లలకి. సో పిల్లలకి అన్ని ప్రిపేర్ చేసిన తర్వాతే నేనైతే వాకింగ్ అయితే వెళ్తానమాట. వాకింగ్ అయితే పూర్తి అయిపోయిందండి, చూస్తున్నారు కదా 10,000 స్టెప్స్ అయితే పూర్తి అయిపోయినాయి అనమాట. సో ఆ తర్వాత వెజిటేబుల్స్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు అక్కడ టైం చూసుంటే మాత్రం 7:30 ఎంత అవుతుంది, చాలా త్వరగా అయితే పూర్తి అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళినప్పటికైతే వెళ్ళి డిన్నర్ అయితే చేసేస్తున్నారండి. యాక్చువల్లీ డైనింగ్ చేయరు, 8-8:30 డైనింగ్ చేస్తారు, కాకపోతే ఈరోజు త్వరగా చేసేసారనమాట. నేను ఈరోజు నేను ఒకదాన్ని వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చానా, అవి మొత్తం ఎంత చండాలంగా ఉన్నాయో, వాడు వేరుకోనివ్వలేదు, ఏమీ చేయనివ్వలేదు. సో అవి ఎలా ఉన్నాయన్నది రేపు ఉదురు చూపిస్తానులేండి. సో ఇప్పుడైతే ఇంటికి రాగానే 2 గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను. సో తీసేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా నైట్ క్రీమ్ అయితే రాసుకున్నాను అనమాట. సో ఇదండి నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మార్నింగ్ 10 to 6 లోపల అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ 10 వరకు నేను ఏ ఫుడ్ అయితే తీసుకోను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో దగ్గరతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.